బరువు తగ్గుట ఎక్సర్సైజులు ఇప్పుడు సమాజం చూసినట్లయితే బరువు లావు పొట్ట ఊబకాయం ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి కోసం వాళ్ళని శారీరక శ్రమ అనేది ఎవరికి ఉండట్లేదు శారీరక శ్రమ అనేది లేనందువల్ల వాళ్ళలో కొవ్వు శాతం పెరిగి ఇలా ఫ్యాట్ గా తయారవుతున్నారు తగ్గించుకోవడానికి ఇలా సింపుల్ ఎక్సర్సైజ్ హార్డ్ ఎక్సర్సైజ్ చేయకర్లేదు సింపుల్ గా చేయడానికి కోసం ఈ చిన్న మూమెంట్స్ చెప్పడం జరిగింది ఇలా స్కిప్పింగ్ చేయడం రన్నింగ్ చేయడం జంపింగ్ చేయడం ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా చేయడం కొరకు ఇవి చూపించడం జరిగింది పుషప్స్ చూసారు కదా ఈ పుషప్స్ ని హ్యాండ్స్ తో ఇలా డౌన్ చేసి అప్ చేయాలి ఇలా పుషప్ చేసేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు ముక్కుతో గాలి తీసుకుంటూ వెళ్లి పైకి వచ్చేటప్పుడు వదులుతూ పైకి లేయాలి కిందకి వెళ్ళేటప్పుడు తీసుకుంటూ వెళ్లి నోస్తో పైకి వచ్చేటప్పుడు మౌత్ తో వదులుతూ రావాలి చూసారు కదా ఈ పుషప్స్ ఓపెన్ హ్యాండ్ లో సైడ్ క్లోజ్ ఇలా ఎన్ని రకాలని చూసారు కదా అలాగే డిస్టెన్స్ లో ఫిస్ట్ అలాగే సైడ్ ఫిస్ట్ అలాగే ఇట్ సైడ్ ఇంచల్ ఫిస్ట్ ఫ్రంట్ సైడ్ ఫిస్ట్ అలాగే ఫ్రంట్ కి ఫిస్ట్ అలాగే క్లోజెస్ ఫిస్ట్ అలాగే ముందుకు ఫిస్ట్ పెట్టి ఫిస్ట్ పుష్ అప్ అలా ఫింగర్ థంబ్ ఫింగర్ డౌన్ చేసి పుష్ అప్స్ నెక్స్ట్ ఫిస్ట్ లో ఫింగర్స్ దగ్గర డౌన్ చేస్తున్నట్టు ఫిస్ట్ పుష్ అప్స్ అలాగా ఫింగర్స్ పెట్టి ఒక్కొక్క హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ 5 ఫింగర్స్ తర్వాత 4 ఫింగర్స్ తర్వాత 3 ఫింగర్స్ తర్వాత 2 ఫింగర్స్ ఓన్లీ తర్వాత 1 ఫింగర్ ఓన్లీ 1 ఫింగర్ 1 ఫింగర్ తో తర్వాత రిస్ట్ పుష్ అప్స్ నెక్స్ట్ జంప్ చేస్తూ పుష్ అప్స్ చేస్తాం తర్వాత సింగిల్ హ్యాండ్ లో పుష్ అప్స్ సిక్స్ ప్యాక్ సాధించడం ఎలాగా అతి తొందరగా తక్కువ కాలంలో సిక్స్ ప్యాక్ ని పొందడం ఎలాగా సిక్స్ ప్యాక్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు ఇలా స్టమక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సిక్స్ ప్యాక్ అనేది త్వరగా వచ్చేస్తుంది ఈ ఎక్సర్సైజులు అనేవి ప్రతినిత్యం చేయాలి ప్రతినిత్యం చేస్తేనే ఆ ఎక్సర్సైజులు ఉపయోగం చూసారు కదా అప్ చేసి డౌన్ చేస్తాం అలాగే ఒక లెగ్ లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి ఈచ్ వన్ 20 నుంచి 30 దాకా చేయాలి ప్రతిరోజు అవి గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి అలా సైక్లింగ్ చేయాలి అలా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ చేశారంటే నొప్పులు వచ్చేస్తాయి గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకొని ఈ స్టమక్ ఎక్సర్సైజ్ చేయాలి అలాగే చూసారు కదా డౌన్ లోక్ చేయాలి అలా డౌన్ అవుతూ చేయాలి ఇలా పుష్ చేసుకుంటూ చేయాలి బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి నెక్స్ట్ ఫ్రంట్ కి పడుకొని అలా చేయాలి స్టమక్ ఎక్సర్సైజ్ అలా చేయాలి అలాగా లెగ్స్ లిఫ్ట్ చేసి అలాగే స్టమక్ లెగ్స్ ఫ్రంట్ రెండు డౌన్ చేయాలి గోడకి లెగ్స్ పెట్టి డౌన్ చేసుకుంటూ చేయాలి ఒక లెగ్ లిఫ్ట్ చేసి స్టమక్ ఎక్సర్సైజ్ Yeah.